హలో ఫ్రెండ్స్ నేను మీ లక్ష్మి మనం టైం లేనప్పుడు ఎప్పుడైనా అన్నంలోకైనా సరే బ్రేక్ఫాస్ట్లోకైనా సరే ఒకేసారి ఇలా టమాటా కారం చేయండి అదిరిపోతుందండి రెండు మూడు రోజులైనా సరే పాడవదండి నిజమండి బాబు చూసేద్దామా ఇక్కడైతే మిక్సీ జార్లో ఒక పది నుంచి పన్నెండు దాకా వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను రెండు టీ స్పూన్ల కారం సరిపడినంత ఉప్పు వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోండి ఏ నీళ్లు పోయకుండా ఇలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట దీన్ని రెండు నిమిషాలు పక్కన పెట్టేశారు ఇక్కడ అయితే నీట్గా క్లీన్ చేసినటువంటి ఆరు దాకా టమోటాలు తీసుకుంటున్నా అనమాట బాగా పండినవైనా తీసుకోండి కానీ మరీ పచ్చివి అస్సలు తీసుకోవద్దండి సో వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా ఇలా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి సో ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టేసుకొని చక్కగా మూడు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోండి రెండు మూడు రోజులైనా పాడవకూడదంటే నూనె ఎక్కువ పడుతుంది అనమాట దీనిలో మినపప్పు పచ్చిశెనగపప్పు ఆవాలు జీలకర్ర మొత్తం వేసేసుకొని దోరగా ఫ్రై చేసేసుకోండి సో ఇక్కడైతే పోపు వేగిపోయింది ఇప్పుడు మనం ఇందాకలా కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలన్నీ వేసేసుకుందాము తర్వాత ఇవి మగ్గటం కోసం వన్ ఫోర్త్ టీ స్పూన్ పసుపు వేసేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోండి నేనైతే ఉప్పేం వేయట్లేదండి మీరు కావాలంటే లైట్గా వేసేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలన్నమాట సో కొద్దిసేపటికి టమోటాలు అనేవి బాగా మగ్గిపోయి మెత్తగా అయిపోతాయి చూసారా ఎంత మెత్తగా అయిపోయా ఇలా మెత్తగా అయిపోయేదాకా కుక్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఈ టమాటా పేస్ట్లోకి రెండు దాకా పచ్చిమిర్చి వేసుకోండి కొద్దిగా కరివేపాకు వేసేసుకోండి మనం ఇందాకలు గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి కారం కూడా వేసేసుకోండి సో ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉన్నామనుకోండి సేపటికి ఇలా ఆయిల్ సపరేట్ అనమాట సో ఇది పర్ఫెక్ట్ అంతే ఇంకా గ్యాస్ ఆఫ్ చేసి సర్వ్ చేయటమే సో కంపల్సరీ టమాటా కారం ట్రై చేయండి టిఫిన్స్లో కానీ అన్నంలో కానీ అద్దరిపోతుంది ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోటా అస్సలు మర్చిపోవద్దు కామెంట్ చేయటం అస్సలు అస్సలు మర్చిపోవద్దు